హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చతురుచులు. నేను మీ సత్య. ఈరోజు మన స్పెషల్ రెసిపీ అలసందలతో గారెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయగలరు. అలసందలతో గారెలు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అలసందలు, బియ్యం పిండి, జీలకర్ర, కొత్తిమీర, పసుపు, సాల్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, కారం, ఆనియన్స్. అలసందలతో గారెలు చేసుకునే విధానం చూసేద్దాం. ముందుగా అలసందల్ని నైట్ మొత్తం వాటర్లో నానబెట్టుకోవాలి. నైట్ మొత్తం నానబెట్టిన అలసందలను శుభ్రంగా కడిగి ఇలా వాటర్ నుండి సెపరేట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి ఇలా చూపించే విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సర్ని ఒక బౌల్లోకి తీసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్, క్రిస్పీగా రావడానికి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకుని ఇలా చూపించే విధంగా ముద్ద చేయడానికి వచ్చేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి అలసందల మిక్స్ని ఇలా బాల్స్లా తీసుకుని గారె షేప్ వచ్చేలా స్ప్రెడ్ చేసుకుని బాగా కాగిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వడలు వేయగానే గరిటెలు తిప్పకూడదు. 2 నిమిషాల తర్వాత మరో సైడ్కి టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేలా క్రిస్పీగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఈ అలసందల గారెలు చాలా తక్కువ ఆయిల్ పీల్చడమే కాకుండా టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా చాలా సింపుల్గా వేడివేడిగా చేసుకుని అల్లం చట్నీతో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీస్ మీ ఇంట్లో చేసుకుని మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా, సజెషన్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన అమ్మ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.